अथ श्रियादि देवीनां पाणिग्रहणमुत्तमम् सर्वकल्याणजननम् सर्वशत्रुनिवारणम् आयुर्वृद्धिकरं नूनां पुत्रश्रीकीर्तिवर्धनम् उद्वाह दिवसे प्राप्ते मुहूर्ते देशिकोत्तमः पृथग्देवस्य देव्याश्च पत्नीया कर्मकौतुकम् కళ్యాణ మహోత్సవ ఘట్టంలో మొదటిదైనటువంటి కంకణ ధారణ జరుగుతుంది. దానికి ముందుగా రక్షా సూత్రములకి ఆరాధన చేస్తూ ఉన్నారు మన స్వాములు. కంకణముల యందు లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి ఉపచారాలు సమర్పించి మనం మన చేత స్వామి స్వీకరించబోయేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నేను తప్పక స్వీకరిస్తాను. మీరు చెప్పినట్టుగా నేను మీరు ఏ అమ్మాయిని మీరు చూపిస్తే ఆ అమ్మాయినే నేను వివాహం చేసుకుంటాను అని తాను కంకణాన్ని ధరిస్తాడు. అలానే అమ్మ కూడా ఆ కైంకర్యాన్ని స్వీకరిస్తాను అని తాను కూడా కంకణాన్ని ధరిస్తుంది. మనందరినీ అనుగ్రహించడానికి వారిరువురు మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఇక్కడ ఏం చేసి ఉన్నారు అనేటటువంటి ఒక ఆచార్య అనుగ్రహంతో ఒక విశ్వాసాన్ని నింపుతారు. దాన్ని తెలియచేయడానికి సర్వసులభుడైనటువంటి స్వామి సిద్ధంగా ఉన్నాను కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడానికి అని కంకణాన్ని స్వీకరించబోతున్నారు. రక్షాసూత్ర ఆరాధన జరుగుతూ ఉంది. అలానే ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని తాము కైంకర్యంగా చేయాలని వచ్చినటువంటి ఉభయదారులు యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ కంకణాన్ని అందిస్తారు, ధరింపచేస్తారు. స్వామి యొక్క కైంకర్యంలో ఉండేటప్పుడు మనకి సహజంగా వచ్చేటువంటి జాతా శౌచ మృతా శౌచ అని రెండు రకాలుగా ఉంటాయి. మన ఇంటికి సంబంధించినటువంటి వారు పుట్టినా లేదా శరీరాన్ని వదిలినా కానీ మనం కొన్ని రోజులు మనం పాటిస్తాం. అలాంటి దోషం లేకుండా శుద్ధిగా స్వామి యొక్క సేవలో తరించడానికి వీలుగా రక్షగా ఉండడం కోసము కంకణాన్ని మనకి కూడా అందిస్తారు. రక్షాసూత్రములందు లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి ఉపచారాలు సమర్పిస్తున్నారు. క్రమంగా మనం సేవిద్దాం. పెద్దల యొక్క మంగళాశాసనాల్ని మనం పొందుదాం. ఓం రక్షాసూత్రదేవతాయ శ్రీం శ్రీయై నమః. ఔపచారికేణ స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీం శ్రీయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీం శ్రీయై నమః. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం శ్రీం శ్రీయై నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. ఓం శ్రీం శ్రీయై నమః. హరిద్రాచూర్ణం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కళ్యాణంలో ఇప్పటి వరకు విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయ్యాయని మనకి యజ్ఞాచార్య స్వామి తెలియచేశారు. మన స్వామి ఇక్కడ కంకణ పూజా కార్యక్రమాన్ని జరుపుతున్నారు. పుణ్యాహవచనం చేసినటువంటి తీర్థంతో దాన్ని ప్రోక్షణ చేస్తూ కంకణాలు కట్టుకునేటప్పుడు పూజ చేసేటప్పుడు అందమైన భావన మనిషికి కావాలి. కేవలం మంత్రాలు చదవడమే కాకుండా ఆ మంత్రాల అర్థాన్ని ఎలా భావించేవారు మన పెద్దలు అనేది మనం ఇప్పుడు వింటుంటే తెలుస్తుంది. అగ్నిరాయుష్మాన్ అనే మంత్రం చదువుతూ అక్కడ ప్రోక్షణ చేస్తున్నారు. అగ్నిదేవతని చంద్రుణ్ణి వీళ్ళని ప్రార్థన చేస్తూ మీకు ఏదైతే ఆయుష్ ఉందో అంతటి గొప్ప ఆయుష్ నాకు కూడా కలగాలి, మిమ్మల్ని నేను ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని ఉపాసిస్తున్నాను అన్నారు. ఏమండి ఎందుకు అంత ఆయుష్ ఉండి ఏం చేస్తాం, ఎన్ని బిల్డింగ్లు కట్టాలి, ఎంత డబ్బు సంపాదించాలి. గోవింద గోవింద అంటే మనిషి నూరేళ్ళు బతకాలి, మంచిగా బతకాలి, ఆ జీవనం
భగవంతునికి అంకితం కావాలి. భగవంతుడు మెచ్చేలా మనం మంచి జీవనాన్ని సాగించాలి. అలాంటి జీవనాన్ని సాగించడం కోసం మంచి ఆయుష్ మనకు ఉండాలి అని భగవంతుడిని మనం కోరుకుంటుంటాం. ఎంతకాలం మనం ఉండాలో అంతకాలం ఉండాలి, ఉన్నంతకాలం మంచి సేవలు చేయాలి అని మనం ప్రార్థన చేసే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇక్కడ స్వామి పఠించారు. అగో కంకణ దేవతని ప్రార్థన చేసిన తర్వాత స్వామికి కుడి చేతికి అమ్మకి ఎడమ చేతికి కడుతున్నారు. వీళ్ళు మనందరికీ ఆయుష్ని ఇవ్వడానికి వచ్చారు. మంచి ఆయువుతో మంచి పనులు చేయడానికి ఆ దంపతులు ఈ విజయ కీలాద్రి మీద వేంచేసి ఉండి మనకి విజయాన్ని ఇవ్వడానికి వేంచేశారు. అగో దర్శింపచేస్తున్నారు కంకణాల్ని, ఒకసారి సేవించండి. వాద్యం గట్టి మేళం. ఓం విశ్వేత్తాదేశపాలేషు ప్రవాచ్యాయ జగర్థామహవన్నింద్రసింహదే పారావదైరత్తోరుసంభృతం వస్వపావృషరపాయ ఋషి బంధవే. ఓం బృహస్వామక్షత్రవర్భర్తవృష్టియం దృష్టభాయశ్వమిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశే సుమహూర్తో అస్తు తథాస్తు. ఒక్కసారి గోవింద గోవింద కంకణాన్ని ధరించాడు స్వామి మన రక్షణ కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం ఈ క్షేత్రంలో బహురూపంగా తానొక్కడే ఇక్కడికి వేంచేశాడు అమ్మని తీసుకుని. చాలా చోట్ల ఆలయాల్ని మనం చూస్తుంటాం. భగవంతుడికి పరమ కృప. మనం అంటే ఎంత ఇష్టమో మనం పిలవాలే కానీ వైకుంఠాన్ని సర్దుకుని మరీ మన ఇంటికి వచ్చేస్తాడు. ఆదిశేషుణ్ణి చంకలో పెట్టుకుని మన ఇంట్లో ఆ చాప వేస్తాడట. ఆదిశేషుణ్ణి వేసి మన హృదయంలో కూడా కూర్చుంటాడట. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు స్వామి. ఆ వాత్సల్యం కలగడానికి కారణం పక్కన ఉన్నారే అమ్మ, ఆవిడే. ఆ తల్లికే పేరు దయా అని, ఆవిడికే క్షమ అని పేరు. ఆ దయ మన మీద ఎంతో ఉంది గనక దయ కలిగిన వాడు దిగి వస్తాడు. అందుకే స్వామి ఇక్కడికి వేంచేశాడు. ఇప్పుడు యజ్ఞోపవీత పూజ జరుగుతుంది స్వామికి. యజ్ఞోపవీతం అందరికీ ఉంటుంది. ఏమిటి యజ్ఞోపవీతం అంటే? కాలాన్ని గుర్తించడం. భగవంతుడు కాలస్వరూపుడు అని ఎవరు గుర్తిస్తారో వాడు యజ్ఞోపవీతాన్ని ధరించిన వాడి కంటే గొప్పవాడు అవుతాడు. మనకి సంవత్సరాలు, అలాగే అయనం, పక్షాలు, నక్షత్రాలు ఇవన్నిటినీ కలిపి కాలాన్ని గణనం చేస్తే 96 సంఖ్య వస్తుందట. ఆ 96 బెత్తలు కలిగినటువంటి ఆ సూత్రాన్ని ధరించడం అంటే కాలపురుషుడైన భగవంతుణ్ణి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడం అని అర్థం. అలాంటి ఆ కాలపురుషుడైనటువంటి భగవంతుణ్ణి గుర్తించినవాడు పరమ పవిత్రుడవుతాడు. అతనికి మంచి ఆయుష్, మంచి తేజస్సు అన్నీ కలుగుతాయి. అటువంటి గొప్ప తేజస్సు కలవాడు పరమాత్మ. గోవింద గోవింద. ఆయనకుండే కాంతి ముందు ఏవీ కనపడనే కనపడవు. అంత గొప్ప కాంతి. మిగతా వాటినన్నిటినీ కూడా తక్కువ చేయగలిగే గొప్ప కాంతి భగవంతుడిది. ఆయన ముందు ఏ కాంతి కూడా పనికిరాదు. ఈరోజు మనం సూర్యుడిని చూస్తున్నాం, ఆయన్ని చూపడానికి దివిటీ పెడితే కనపడుతుందే. అలాగే భగవంతుడు కూడా గొప్ప కాంతి కలిగినవాడు. అలాంటి ఆ స్వామికి
యజ్ఞోపవీతా సమర్పిస్తున్నారు. తండ్రి నువ్వు బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంటున్నావు, గొప్ప జ్ఞానివి, నన్ను చూడు అని మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఓం గోవింద ఓం విష్ణు రాడవది విష్ణు పృష్టమది విష్ణు శత్రేష్ఠ విష్ణు శివది విష్ణు ధృవమది శవమది విష్ణు యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్త चतुरो भागवतोत्तमान् श्रीपाञ्चरात् प्राग्पतन्त्रज्ञान् श्रीवैष्णवान् गन्धपुष्पदाम्बुलाजना सम्भाव्या विष्णोर्नृगमित्यभिमन्त्रिया प्रेषयेद् स्वामिनि कोर्यां स्वामी ब्रह्मज्ञानं कलिगिनटुवंटि आ सर्वेश्वरुडु मन कोसं भूमि मीदकि वेंचेस्तुन्नाडु. మరి ఏం చేయాలంటే ఆయనలో దయ జనించాలి. దయాస్వరూపుడు గనక దయ కోసం వెతుకుతున్నాడు. ఆవిడ ఏ ఊళ్ళో ఉందో చూడండి, నాకు కట్టబెట్టండి, మీ అందరినీ రక్షించే బాధ్యత నాది సుమాని స్వామి. కొంతమంది స్వాముల్ని అమ్మని తెచ్చిపెట్టమని కోరుతున్నాడు. కన్యావరణమని ఇప్పుడు చేస్తున్నారు. అందరం అమ్మవారి గోత్రాన్ని, అమ్మవారి వంశాన్ని, అయ్యవారి వంశాన్ని శ్రవణం చేద్దాం. चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठ मैत्र वरुण कौंडिन्य त्रयार्षेय प्रवरान्वित वशिष्ठ गोत्रोद्भवाय चतुर्दश भुवनाधीश्वराय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्वादीताय सकल निष्कलंग स्वरूपाय सुरासुरार्चित पाद पद्मयुगलाय अखिल लोकोन्नत पवित्राय आर्तत्राण परायणाय परव्यूह विभवंतर्यामि अर्चावदार स्वरूपिने नाभाग महाराज परमनोत्रे अज महाराज परमनः पौत्राय दशरथ महाराज परमनः पुत्राय अर्चावदारे श्रीरामचंद्र स्वामिने कन्यार्थिने वराय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गीरस सैन्यगार्ग्य त्रयार्षेय प्रवरान्वित गार्गेयस गोत्रोद्भवाय चतुर्दश भुवनाधीश्वराय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्वादीताय सकल निष्कलंग स्वरूपाय सुरासुरार्चित पाद पद्मयुगलाय अखिल लोकोन्नत पवित्राय आर्तत्राण परायणाय परव्यूह विभवन्तर्यामि अर्चावदार स्वरूपिणे देवमीढ महाराज वरमनोत्रे शूरसेन महाराज वरमनः पौत्राय वसुदेव महाराज वरमनः पुत्राय अर्चावदारे श्रीकृष्ण परब्रह्मणे कन्यार्थिने वराय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु. परव्यूह विभवन्तर्यामि अर्चावदार पञ्चार्षेय प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवाय चतुर्दश भुवनाधीश्वराय अखिलांड कोटि ब्रह्मांड नायकाय स्वामी बोधानंद गोसेव आश्रमम सैथापुर ज्योतिष्यम वास्तुशास्त्रम मन पूर्विकुलु मनकिच्चिन वरम దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138. తత్వాదీతాయ సగర నిష్కలంగ స్వరూపాయ సురాసురార్చిత పారమాత్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావదాన స్వరూపినే ఆది నారాయణ శరవణోనత్రే వైకుంఠనాథ శరవణః పౌత్రాయ వ్యూహ వాసుదేవ శరవణః పుత్రాయ అర్చావదారే శ్రీరంగనాథ స్వామినే కరణ్యార్థినే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిరాకార సాగర మంజారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాదీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపినే పరబ్రహ్మ శరమణోనత్రే ప్రద్యుమ్న శరమణః పౌత్రాయ వాసుదేవ శరమణః పుత్రాయ అర్చావతారే శ్రీ వెంకటేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ. వృణీధ్వం. ఇప్పటివరకు స్వామివార్ల యొక్క ప్రవర్లు చెప్పారు. ఒక్కడికే ఈ మధ్య చాలామంది బ్రహ్మచారులు ఎక్కువైపోయారండి, ఆడపిల్లలు దొరకడం లేదు. ఇక్కడ ఉన్నవాడు ఒక్కడు కాదు, అగో ఆ చివర రంగనాథుడిని మొదలు పెడితే మధ్యలో కృష్ణుడు, ఆ పక్కన మా వెంకటేశుడు, ఇక్కడ రామచంద్రుడు, వరాహస్వామి, ఇంతమంది వరుడు. మాకు కన్యలు కావాలి అని మా విజయకీలాద్రి కొండ ఎక్కి అడుగుతున్నారు. ఏమండి ఎక్కడన్నా ఉన్నారా ఆడపిల్లలు అని. మేము సంసిద్ధులమై ఉన్నాము అన్నారు. అయితే కాస్త అణుకుగా ఉండాలి, కాస్త మంచి అలవాట్లు ఉండేవాళ్ళయి ఉండాలి, భర్తను అనుసరించేవారై ఉండాలి, కులానికి మంచి గొప్ప వన్నె తెచ్చేలా ఉండాలి. కానీ మగవాడు ఎలా ఉన్నా పర్వాలేదా అనకండి. ఒక స్త్రీ మంచిగా ఉంటే ఆ కుటుంబం మొత్తం అద్భుతంగా ఉంటుంది అండి, దేశమే బాగుంటుంది అండి. స్త్రీకి అంత గొప్పతనం ఉంది. అటువంటి మంచి నారీణా ఉత్తమావధూ అని స్త్రీలలో శ్రేష్టమైన తల్లి మా స్వామి దరిచేరితే తన సంతానమైన మనందరికీ భోగభాగ్యాలే. అదిగో స్వాములు చెప్తున్నారు, ఇదిగోండి మా విజయకీలాద్రికి నాలుగు పక్కల నలుగురు ఉన్నారని చెప్పి స్వాములు గోత్రనామాలు చదువుతున్నారు. అమ్మవారి యొక్క ప్రవర విందాం. వారి గోత్రం, వారి తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాసి గోదమసత్రయార్షేయ ప్రవరాన్విత గోదమస గోత్రోద్భవాం స్వర్ణరోమ మహారాజ పరమనోనత్రీం హరస్వరోమ మహారాజ పరమనః పౌత్రీం శ్రీరధ్వజజనక మహారాజ పరమనః పుత్రీం శ్రీసీతానాం నేమిమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సారణై ధృవరే భరైభ శండిల శాండిల్య సప్తారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవాం మహాభోజరాజ పరమనోరత్రీం భోజరాజ పరమనః పౌత్రీం భీష్మ మహారాజ పరమనః పుత్రీం శ్రీ రుక్మిణీ నామ్నీ మిమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ పరవరాన్విత ఆంగీరస గోత్రోద్భవాం నిమ్న మహారాజ పరమనః పౌత్రీం అనమిత్రి మహారాజ పరమనః నత్రీం నిమ్న మహారాజ పరమనః పౌత్రీం సత్రాజిన్ మహారాజ పరమనః పుత్రీం శ్రీ సత్యభామానాం నీమిమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. శాలామృత సౌవర్ణమృతారుణ త్రిగార్షేయ ప్రవరాన్విత శాలామృత గోత్రోద్భవాం
విపుల శర్మ నోనత్రి కాశ్యప శర్మ నోనత్రి వేదాత్మ శర్మ నఃపౌత్రి విష్ణుచిత్త శర్మ నఃపుత్రి గోదానాం నీమిమాం గన్యాం తథ సామ్రాజ్యమ దేశస్కరమిది చ ఆశీర్వాదం కురుయాద్. అమ్మల పేర్లు తెలియజేశారు. చాలా గొప్ప తల్లులండి. ఇలాంటి తల్లులు ఎక్కడా దొరకనే దొరకరు. నిజానికి ఇక్కడ ఒక్కొక్క గోత్రాన్ని మనం వింటున్నట్టయితే, ఇందాక సీతమ్మ గోత్రం విన్నాం, చాలా తేడాలు ఉంటుంటాయి. భద్రాచలంలో వాళ్ళంతా ఒకటి చదువుతారు, ఇక్కడ ఒకటి చదివారే అనిపిస్తుంది. అయితే అక్కడ వైకుంఠం నుంచి వచ్చింది కనుక అక్కడ లక్ష్మీదేవి యొక్క గోత్రం చదువుతారు. ఇక్కడ జనక మహారాజు యొక్క కుమార్తెగా మనం ఇక్కడ భావిస్తాం. ఇక్కడ అక్కడ చతుర్భుజ రాముడు శంఖచక్రాలతో ఉంటాడు కనుక అక్కడ వైకుంఠరాముడుగా రామనారాయణుడుగా కీర్తిస్తారు. ఇక్కడ కోదండరాముడు గనక స్వామి మన ఇక్కడ స్వామి స్వామిని మనం చూస్తున్నాం. పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం అంటూ మనకి ఐదు రూపాల్లో ఉన్నటువంటి ఆ స్వామి వైభవాన్ని మనకి ఇప్పుడే కీర్తించారు. పెద్దలంతా ఆమోదించి ఆశీర్వచనం చేశారు. స్వామికి చక్కని ఆసనాన్ని సమర్పించారు. దూరం నుంచి వచ్చినటువంటి స్వామికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి మధుపర్కం అని ఇస్తున్నారు. తేనె పెరుగు వీటితో కూడిన మధుపర్కాన్ని ఇస్తారు. దానికంటే ముందుగా పాద ప్రక్షాళన చేస్తున్నారు. బ్రహ్మ కడిగిన పాదం స్వామి. అటువంటి స్వామి పాదాలు కడుగుతూ ఆ తీర్థాన్ని మామగారు శిరస్సున వహించి అందరికీ జల్లుతారు. జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలది బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం వాంజోమి స్వాహా అకార్య కార్య భగీరణీ స్థేనో భ్రూణః గురుకల్పకః వరుణో పాపకపర్షణః తస్మాత్ పాపాత్మముచ్యతే పరజో భూమి స్వమాగోరోదయ స్వప్రవదంతి ధీరాః పునందుర్జయః పునందువసవః పునాదువర్ణః పునాత్మకపర్షణః ఆక్రాన్ సముద్ర ప్రథమే విహర్మంజనయన్ ప్రజా భువనస్య రాజా వృషా పవిత్రే అభిధానోవ్యే బృహః సోమో మావృధే సుమాన హిందు ఓమర్చత ప్రార్థతి దేవ బలం కురుయాద్ ఓమర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చందు పుత్రగా ఉదపురణ ధృష్మర్చత అర్చత ప్రార్చత హిరణ్య రూప గిరివందే శ్రీమతాంగులీయ మకర కుండల మనోహరి దేవమలం కురుయాద్. ఓం హిరణ్య రూపస్స హిరణ్య చంద్రుగపానవ సేదు హిరణ్యవరణ పవిత్రద్వయం విన్యస్య మధుగాంత్రయేదాధీ మధునక్తమతోషసి మధుమత్పార్థివమూరజ మధుద్యోరస్తు నః పితా మధుమానో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాధ్వీర్కామో భవంతు నః. ఓం నభిక్రామన్నో అగారజం దుష్టార స్వస్య వాజినః సురభినో ముపాకర ప్రణాయోగం సుదారషత ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యాం అంగుష్టానామకాభ్యాం ప్రణవేన దృఃప్రదక్షిణమాలోడ్యా అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః వాద్యం గోవిందా. ఓం
इति पुनरवः प्राश्य हस्तं प्रक्षाल्य शुभं वस्त्राणि दिवस्त्राणि दद्यात्। स्वामी की మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు, నమస్కారం చేసుకుందాం. వివాహంలో ఆవు పెరుగు తేనె వేసినటువంటి ఈ మిశ్రమాన్ని తాగించి అల్లుడికి మంచి బలం కలగాలి, మంచి బ్రహ్మవర్చస్సు కలవాడు కావాలి అంటూ ఆ తీర్థాన్ని ఇస్తారు. అటువంటి ఆ మధుపర్కాన్ని ఇవ్వగానే వస్త్రాన్ని సమర్పణ చేస్తారు. ఒకసారి మీ అందరికీ యజమానులకి స్వామికి అమ్మకి సమర్పించేటువంటి మధుపర్కాలని తాకిస్తున్నారు. ఒక్కసారి స్పృశించండి. ప్రేమ కలిగిన భక్తులు తాకితే భగవంతునికి ఎంతో ఇష్టం. అటువంటి ఆ వస్త్రాలని ఇప్పుడు ఆడపల్లివారు స్వామికి, మగపల్లివారు అమ్మవార్లకి కూడా వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. ఉభయదారులుగా ఉన్న భక్తులందరూ కూడా ఒకసారి పైకి చూపిస్తారు. అందరూ నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద వాద్యం గోవింద బోల్ శ్రీనివాస భగవాన్ राजा रामचंद्र महाराज की वेणुगोपाल भगवान की वराह भगवान की गोविंद ओम युगम वस्त्राण वजा वजारे युवर क्षेत्र मंदव हजर गा अबादर तमन्र दान विश्वा रतेन मित्र वरुणा सजे थे ओम युवा श्रेयान् भवति जायमानः तन्धीराजः कवय उन्नयन्ति स्वाधियो मनसा देवयन्तः गोविन्द तदेव लग्नं सुदिनं तदेव धाराबलं चन्द्रबलं तदेव విద్యాబలం దైవ బలం తదే లక్ష్మీపదే దేంగృగం స్మరామి సావధానా శ్రుమూర్తే శ్రీకాంత గుజగుంభగుమ పరిరంభోగుణానాం నిధి పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంజనాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిర్భక్తైః సదా సేవితః पायान्न भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानास्तु मुहूर्ते सावधानास्तु लग्ने सावधाना श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसन्धायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्री सती అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525 పాయన్న భగవాన్ పురాణ పురుష కురియాత్ సదా మంగళ సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు లగ్నే సావధానా శ్రీరంగే గరుడాచలేంజన గిరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదు గిరో నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే చ నిషధో పుణ్యాచలే స్వాశ్రితః పాయన్న భగవాన్ పురాణ పురుష కురియాత్ సదా మంగళం సావధానాస్సు ముహూర్తే సావధానా
सुलग्ने सावधाना प्रासाद ध्वज सौध मंडप महासौवर्ण पीठोल्लसत् प्राकारांतर हेम रत्न रुचि फिर जाज्वल्य मानो हरि नित्यं नित्य महोत्सवं बहुविधं मासंच पक्षोत्सवं संप्राप्तो भगवान पुराण पुरुष कुर्यात् सदा मंगल सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना मीनः कच्छप सुकरो नरमृगः कुब्जो महाभार्गवो रामो यादव नायको बलसखः श्रीकृष्ण कल्याह्वयः लोकानां परिपालनाय जनिभृत् देवो जगद्रक्षकः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना वेदौ व्यास पराशरौ सुखमुनिः प्रह्लाद रुक्माङ्गदौ विश्वक्सेन विभीषणौ च हनुमान् श्रीवैनदेयादयः ये दैर्भागवतोत्तमैरनुदिनं संस्तूयमाणोत्सवः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीरामानुज भट्टरार्य षट् गोपानन्द सङ्घर्षण श्रीसौदर्शन पाञ्चजन्य भरताचार्यैः सदा वैष्णवैः ये दैर्भागवतोत्तमैः प्रतिदिनं संस्तूयमानः सदा पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना वेद पुराण सार विभव श्री पाञ्चरात्रागमैः शास्त्राणामधिगैः समस्त फलदैः श्रीवैष्णवैः शाश्वतः एतैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना अथ कन्यादानसमये महासङ्कल्पपठनं कुर्यात् దంపతులు ఇరువురికి మంగళాలు కలగాలి అని ఎక్కడెక్కడైతే పవిత్రమైనటువంటి నదులు ఉంటాయో ఎవరైతే పవిత్రమైనటువంటి చరిత్ర కలిగిన భక్తులు ఉంటారో వారందరి పేర్లు తలిచారు. మనకు ఒక మంచి పవిత్రత కలగాలి అంటే మన నోటితో మంచి మాట మాట్లాడాలి. శరీరం మీద పడే స్నానం పైన ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తుంది. నోటితో మాట్లాడే మంచి మాట అంతఃశుద్ధిని కలిగిస్తుంది. అందుకే అద్దిర్గాత్రాణి శుద్ధ్యంతి మనస్సత్యేన శుద్ధ్యతి అని ఒక నానుడి. నీటితో శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. నీ మనస్సును శుద్ధి చేసుకోవాలంటే మంచి మాట మాట్లాడు, భగవన్ నామాన్ని ఉచ్చరించు. ఇలా మనకి తెలియజేస్తోంది శాస్త్రం. అందువల్ల లోపల కూడా మనకి శుద్ధి కలగాలి అంటే భగవత్ భక్తుల పేర్లు ఒకసారి స్మరించాలి. మనం ఎవడి గురించి అన్నా చెప్పామనుకోండి, ఇగో నీకు ఆయన తెలుసునా అంటే చాలు, వెంటనే వాడి భక్తి సంగతి నాకు తెలియదా అని వంకలు పెట్టడం మనం చూస్తుంటాం. నిజానికి ఇక్కడికి ఇంతమంది చేరాం, ఇక్కడికి వచ్చిన మనందరినీ భగవద్ భక్తులనే పిలుస్తారు తప్ప ఇందులో ఊరికి అంటున్నాను మీరంతా మంచివాళ్ళే, మనందరం లేదు దొంగలు ఉండొచ్చు, కుళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు. కానీ ఇక్కడికి వస్తే అందరి పేర్లు మారిపోతాయి. మనందరినీ భగవద్ భక్తులని పిలుస్తారు. ఎంతమంది భగవద్ భక్తులు ఉన్నారు? అందరం భక్తులే. ఇక్కడికి వస్తే పేరు మారుతుంది ఎలాంటి వారైనా. ఇంకో చోటకు వెళ్తే వాళ్ళని వేరే పేరుతో పిలుస్తారు, అది ఇప్పుడు వద్దు. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ భక్తుల్లానే చూడాలి.
చూడాలి తప్ప వేరుగా చూడకూడదు. ఈయన భక్తుడు ఈయన భక్తుడు అని ఎవరైనా మహనీయులు అన్నారనుకోండి, మన జీఎస్ స్వామి వారి నోటితో వారి శ్రీముఖంతో ఒకసారి మన సంబోధిస్తే తదాస్తు అయిపోతుంది. అందుకే ఒక ఆయన చెప్పారు ఒకసారి, ఉపన్యాసం చెప్పేటప్పుడు రండి, మధ్యలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, చివరిలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వారు ఆరంభించే సమయంలో ఉండండి అన్నారు. ఎందుకు అని అంటే ఆయన చెప్పారు, స్వామివారు ఉపన్యాసం ఆరంభిస్తూ ప్రియ భగవత్ బంధువులారా అంటారు, వారి శ్రీముఖం నుంచి ఒకసారి మీరందరూ భగవద్ బంధువులు అన్నారు అనుకోండి, మనం పాపాత్ములం కాము, పాపులం అసలు కాము. నిజంగానే మనందరం ఏమవుతాం, పాపులర్ అవుతాం, భగవద్ భక్తులం అవుతాం. ఎంతమంది అవ్వాలనుందండి? అవ్వాలంటే ఒకసారి రోజు మీ ఫోన్ లో ఒక ఆయన రింగ్ టోన్ పెట్టుకున్నాడు, భగవద్ బంధువులారా భగవద్ బంధువులారా స్వామివారు అన్న మాట ప్రతిసారి చివరి పెడితే నిజంగానే మనకు భక్తి అనేది వస్తుంది. భక్తి అంటే వేరేదేం కాదండి, ఒక ప్రేమ, భగవంతుణ్ణి వదిలిపెట్టలేని ఒక ప్రేమ. అలాంటి గొప్ప ప్రేమ మనందరికి కలగాలి భగవంతుని యందు. ఎప్పుడు ప్రేమ ఏర్పడుతుంది? వస్తువు విలువ తెలిస్తే మనకి దాని మీద ప్రేమ ఏర్పడుతుంది. మనకి కనిపించే వస్తువులు సామాన్యమైన వస్తువులని మనం కాపాడుకోవాలి, కానీ ఇక్కడున్న వస్తువు ఉందే ఈ స్వామి, ఈయన సామాన్యుడు కాదు. ఈయనని మనం ప్రేమిస్తే ఈయన్ని మనం కాపాడుకోక్కర్లేదు, ఈయనే మనందరినీ కాపాడతాడు. అందుకని ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని వరించండి. అందుకే ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు కన్యాదానం అని ఇప్పుడు చేస్తున్నారే, నిజానికి ఒకసారి ఎప్పుడో భగవంతుడు పెళ్లి చేసేసుకున్నాడు, మళ్ళీ ఎందుకు పెళ్లి, ఎవరికి పెళ్లి, ఈ పెళ్లి మనకే. చూడండి లోకంలో ఏడిపించే భార్యలు అలాగే ఏడిపించే భర్తలు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారు. కానీ ఈ జగత్పతి ఏడుపు పోగొట్టేవాడు, ఆయన్ని మనం ఏడిపించచ్చు, ఆయన ఏడిచేవాడు కాదు, ఏడుపును తొలగించేవాడు, శోకాలని తొలగించే తండ్రి ఆయన మనందరికీ భర్త. అందుకని ఇక్కడ జరిగేది పద్మావతి దేవికో లక్ష్మీదేవికో కాదు, ఈ వివాహం మనకే. ఎంతమంది స్వామిని వివాహం ఆడదాం అనుకుంటున్నారు? కన్యా ఆదానం, కన్యని స్వీకరించడం. స్వామి ఇప్పుడు చేయబడుతున్నాడు, ఎవరు ఆయన చేతిలో చేయబెడతారో వారందరి బాధ్యత ఆయనే స్వీకరిస్తాడు. సంసిద్ధులు గండి చెప్తున్నారు మన స్వాములు, ఇప్పుడు అందరం పలుకుదాం. జై శ్రీమన్నారాయణ. అంతా కూడా ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించి ఉంచి కుడి మోకాల ఎందు ఉంచండి. మనమంతా కూడా కన్యాదాన సంకల్పాన్ని చేద్దాం. అంతా కూడా కలిసి నోరార పలకండి. పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ అనాది అవిద్యా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసారచక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేన ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవవిధానాం ఉపపాతకా ఆదీనాం సద్యః అపనోదనాయ శ్రీమన్నారాయణ కైంకర్యరూపం కన్యాదానమహంకరిష్యే. అంత నమస్కారం చేస్తూ చెప్పండి శ్లోకాలని. ఓం నమః పుండరి
హరికాక్ష హరికాక్ష నారాయణ నారాయణ జగన్మయ జగన్మయ అభిరామ అభిరామ శరీరేశ శరీరేశ పీతాంబర పీతాంబర సముజ్వల సముజ్వల క్షీరసాగర క్షీరసాగర సంభూత సంభూత పారిజాతాది పారిజాతాది సోదరీ సోదరీ సర్వలక్షణ సర్వలక్షణ సంపన్న సంపన్న సర్వాభరణ సర్వాభరణ భూషిత భూషిత మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఇమాం కన్యా ఇమాం కన్యా తుభ్యం దాస్యామి తుభ్యం దాస్యామి విష్ణవే విష్ణవే భూనామ్ని భూనామ్ని ఇమాం కన్యా ఇమాం కన్యా తుభ్యం దాస్యామి తుభ్యం దాస్యామి విష్ణవే విష్ణవే గృహాణా గృహాణా జగతాం జగతాం యోగక్షేమాయ యోగక్షేమాయ పురుషోత్తమ గోవింద వరదాపరహస్త దద్యాద్ ఓం హిరణ్యగర్భ సమ వరదాగ్రే భూతస్య దాదః పదరేగాసీద్ సదాధార పృథివీంద్యా ముదేమాంగస్మై దేవాయ హవిషావిధేవా సందర్భంగా గోదానం భూదానం సాలగ్రామదాన హిరణ్య దానాన్ని ఇస్తున్నారు. మనం కూడా నాలుగు దానాలు సమర్పిస్తున్నట్టుగా మనస్సులో ఒకసారి భావిస్తూ వాగ్దానం చేయండి. అదశాంతిం ప్రగచ్చమే హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనందపుణ్య భరదమ అదశాంతిం ప్రగచ్చమే సాలగ్రామ శిలాచక్రే భువనాది చతుర్దశ యస్మాదస్యా ప్రదానేన అదశాంతిం ప్రయచ్చమే. బోల్ శ్రీనివాస భగవాన్ కీ జై. వెంకటేశ భగవాన్ కీ. రాజా రామచంద్ర మహారాజ్ కీ. ఈ విజయకీలాద్రి నాలుగవ బ్రహ్మోత్సవ సందర్భంగా నిజమైన భూదానం చేసుకుందాం. స్వామికి చక్కగా ఎప్పుడు పూల తోట ఉద్యానవనం ఒకటి ఏర్పడాలి. తులసి మంచి పుష్పాలు ఇవన్నీ దొరికే ఒక అందమైన భూమిని మనస్సులో భావిస్తూ స్వామికి భూదానం చేసినట్టుగా భావిద్దాం. బెల్లాన్ని సమర్పిస్తున్నారు సుముహూర్తం. నమస్కారం చేసుకుందాం. జీలకర్ర బెల్లాన్ని స్వామి దర్శింపజేస్తున్నారు. అంతా కూడా చేతులు జోడించి గోవింద నామస్మరణతో నామాన్ని పలుకుదాం. గోవింద గోవింద ఓం ధ్రువం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చరాయ ధ్రువం ధ్రువేణ హరిషా శ్రీరామచంద్ర గోవింద శ్రీరాధా గోవి గోపీ జనవల్లభ గోవింద గోవింద కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885